దానంలో గొప్ప దానం అన్నదానం. అట్లాంటి అన్నదానాన్ని మా సభ్యులు అందరూ మా వినాయకుని చవితి నాడు మనమైతే అన్నదానాన్ని చేయబోతున్నాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. సో గైస్, ఇది మన ఐటమ్స్. ఈరోజు మేము చేయబోతున్నాం అన్నదానం మన వినాయకుడి కాడ. సో మొత్తం సామాన్లు వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం. ఇస్తరాకులు, వాటర్ గ్లాసులు, సో అండ్ సో ఐటమ్స్ కూడా ఉన్నాయి. సేమియా సేమియా వేస్తున్నాం గాయస్. ఇది మా బ్రదర్ గాయస్, చూడండి మొత్తం ఐటమ్స్. సో సంథింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇందులో వచ్చేసి కొబ్బరికాయలు అండ్ శనగలు అవి ఉన్నాయి. ఇందులో వచ్చేసి కిరణం సామాన్లు అయితే దీంట్లో ఉన్నాయి. సో ఆవాలు, మిరపపొడి, పసుపు పొడి అన్నీ దీంట్లో ఉన్నాయి గాయస్, చూడండి. అద్భుతంగా ఈసారి వంట అయితే మామూలుగా చేస్తలేం, వంట మాస్టర్ కూడా పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఆర్డర్లో ఉన్న డెగిషన్ అయితే బయటకు తీయబోతున్నా. దీంట్లో మనం ఇప్పుడు రైస్ అండ్ పప్పు అనేది వండుతున్నాం. ఒక 2 and 3 డెగిషన్లు అయితే తీసుకొచ్చినాం, పెద్ద పెద్దవి. దీంట్లో మనం బగారా అండ్ వైట్ రైస్ అనేది వండబోతున్నాం గాయస్. పెద్ద డెగిషతో పాటుగా పప్పు వండడానికి పెద్ద గిన్నెలు కూడా తీసుకొచ్చినాం. సో ఇప్పుడు కూరగాయలు అండ్ మనం కిరణం షాప్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నాం. కూరగాయలు అండ్ అన్ని అయితే ఐటమ్స్ అన్నీ బయట పెట్టేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఇప్పుడు రైస్ బ్యాగ్ని అయితే మోసుకొని వెళ్ళిపోతున్నాం. నేను అండ్ మై బ్రదర్ అండ్ మై బాబాయ్ కూడా ఒకటేసారి 2 బ్యాగ్లనే వేసుకొని వస్తుండే చేతులన్నీ. జస్ట్ ఇట్లా వాటర్ క్యాన్స్ని పట్టుకున్నట్టు పట్టుకొని వచ్చేస్తుండే ఇప్పుడు. సో చూడండి గాయస్, మీరే ఇదిగో ఇట్లా ఎంతవరకు మీరు మోయగలరో కామెంట్ చేయండి గాయస్. ఫిల్టర్ వాటర్ ఆటో అయితే మన దగ్గరకు వచ్చేసింది. మనం ఇప్పుడు దానితో గిన్నెలు, పెద్ద పెద్ద డెగిషలు అన్నీ కడిగేస్తున్నాం. ఇప్పుడు మనం డెగిషి ప్రిపేర్ చేయడానికి, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వంట అయితే పెట్టబోతున్నాం. వంట మాస్టర్ వచ్చేసి ఇప్పుడు చింతపండును అయితే పిసికి పిసికి పెడుతుండు. ఈడనే మనం మొత్తం కిరణం సామాన్లు అయితే ఈయనే పెట్టేసినాం. రైస్ బ్యాగ్లు 4 ఉన్నాయి అండ్ కిరణం సామాన్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రతి ఒక్కటి తీసుకొచ్చినాం, ప్రతి ఒక్క సామాన్ తీసుకొచ్చినాం. సో ఫుడ్ మంచిగా టేస్టీగా రావాలని చూడండి. మన వంట మాస్టర్ గిన్నెలు కూడా కడుగుతుండు. సో ఇప్పుడు మనం ఫైర్ని అయితే అంటించేద్దాం. మన అన్న అయితే ఫైర్ పెడుతుండు, మంటని అయితే పెట్టి దాని తర్వాత ఒక దాని మీద ఒక గిన్నె పెట్టేసి చలోకి స్టార్ట్ చేద్దాం వంటని అయితే. పెద్ద గిన్నె పెట్టారు, చిన్న మంట కూడా పెట్టారు. మనం చూడొచ్చు ఇక్కడ పల్లెలు బేసన్లు వేసిన. ఇక్కడ చూస్తున్నారంటే గాయస్, కూరగాయలన్నీ ఇక్కడనే ఉన్నది. మన వంట మాస్టర్ ఏకంగా డైరెక్ట్ దగ్గరుండి మరి కట్ చేస్తుండు అండ్ మన పిల్లలతో కూడా కట్ చేపిస్తుండు. ఏం చేస్తున్నాం బాబాయ్, ఏం చేస్తున్నాం ఇప్పుడు? మన యూత్ తరపు నుంచి తండకి చాలా పెద్ద ఎత్తున మనం భారీగా కార్యక్రమం చేస్తున్నాం. అయితే దీంట్లో కమిటీ మెంబర్లు అందరూ కలిసి చాలా చురుకుగా పనిచేస్తున్నాం, చాలా ఆనందంగా కలిసి ఇంకా ఘనంగా చేయాలి. ఇది ఇలా యూనిటీగా ఉంటే మనం ఏమైనా చేయగలం. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములే, అందరూ రావాలి. చిన్నపిల్లలు పాపం చిన్నపిల్లలు కూడా ఈ అన్నదాన ప్రోగ్రామ్కి చాలా సహకరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకైతే ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. ఇక్కడ మా వంట మాస్టర్ మా బాబాయ్ చాలా మంచిగా చేస్తాడు, మంచి చెఫ్. అయితే మొత్తానికి ఇక్కడే చూసుకుంటే మంచి పని జరుగుతుంది. సరే ఏమో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూడండి గాయస్. మన వంట మాస్టర్ మొత్తం పప్పు వండుతుండు. సో మంట తక్కువగా ఉన్న కారణంగా మనమైతే ఒక కట్టెని అయితే వేద్దాం. దాన్ని ఇప్పుడు మనమైతే పప్పును మొత్తం కలిపేద్దాం. కాలుతుంది బాగా, అందుకే ఇప్పుడు దాంట్లో కొంచెం మనం మిరపకాయలు వేసేసి మొత్తం కలిపేసి మన పప్పును అయితే రెడీ చేసేద్దాం. పప్పు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించుదాం గాయస్. చాలా ఘనంగా అయితే అన్నదానం కార్యక్రమం అవుతుంది గాయస్. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని మనం ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం కూడా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు ఉన్న మా కమిటీ మెంబర్స్కి కూడా చాలా గర్వమైన పని ఇది. అన్నదానం అంటే నలుగురి కడుపు నింపడం తప్ప నలుగురి పొట్ట కొట్టడం కాదు. ఆ అన్నదాన కార్యక్రమాన్ని మన కమిటీ ద్వారా యూత్ తరపున, వినాయకుడి తరపున మనమైతే అన్నదానం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాం అన్నమాట. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే గాయస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి. మనోళ్ళకి కూడా అన్నదానం విలువ తెలియని వాళ్లకు ఈ వీడియో కనీసం షేర్ అయినా చేయండి.
సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై బోలో గణేష్ మహారాజ్ కి అనే ఒక్క కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. మీ కామెంట్ చాలా వాల్యుయబుల్ కామెంట్, అది ఒక్కసారి నా రూపంలో మనకు కామెంట్ చేయండి. మేము చేస్తున్న పనిలో మీకు ఎటువంటి తప్పులు కనిపించినా ఒక కామెంట్ చేయండి, ఇలా చేయకూడదు అని. సో మేము చేసే పని కనుక మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. అన్నం బాగుంది, అది సేమ్యా కాదు పాయసం. మన అన్నదానానికి సహకరించిన మన మామగారికి, ఉప సర్పంచ్ మల్లేష్ గారికి ధన్యవాదములు అండ్ కృతజ్ఞతలు. మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. చేసిన అన్నదాన కార్యక్రమానికి మన ముందొచ్చి అన్నదాత ధనం వెళ్తున్న దానం చేసే గుణం కొందరికే ఉంటుంది. ఆ గుణం మన ఉప సర్పంచ్ అన్నగారి మనసులో ఉంది కాబట్టి అదే విధంగా ఈ కార్యక్రమానికి మనం 2 రోజుల ముందే అడిగి అన్నకి మన మాట కాదనకుండా సరే మీరు చెయ్యండి మీ వెనుక మేము ఉంటామన్నట్టు మనకు సహకారం చేసి ఎంత మంచిగా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీకు. ఇలాంటి ఇలాంటి స్థలాలు భగవంతుడు మీకు మీ కుటుంబాలకి ఉండాలని మా ప్రత్యేకంగా మేము మా కమిటీ ద్వారా కోరుకుంటున్నాము. ఈరోజు చేసిన విందు భోజనంలో ఈ అన్నదాన కార్యక్రమంలో గంగా నాయక్ చాలా రుచికరమైన మంటని చేయడం జరిగింది. యువగలమే మహాబలం అంటూ సాగిపోతున్న శ్రీ రామాలయ జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఇదే ఊపుతోనే ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేశాం మనం. ఈరోజు శుభదిన సందర్భంగా జరుపుకున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య కారకులైన అన్న మనం 2 రోజుల ముందే అడిగాం అన్నకి మన మాట కాదనకుండా మనం ఒక్క మాటను మన్నించి మనం చేసే కార్యక్రమానికి ముందుండి మీరు చెయ్యండి నేను మీకు సహకరిస్తానని మనకు వెన్నంటూ ఉండి మనకు ఈ కార్యక్రమానికి ఎంతోగానో తోడ్పడ్డారు అన్న. అన్ని దానాల్లో కన్నా అన్నదానమే గొప్ప అని ఆ మంచి కార్యక్రమాన్ని చేసి అందరికీ అప్పులయ్యారు. ఆధ్వర్యంలో నిర్వహించిన మన గణపతి మన వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనము సుంకిరెడ్డి ద్వారా మనము అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. ఈ సంవత్సరము మన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఎల్లవల్లలా మీరు ఇలాగే కలిసిమెలిసి ఉండి మంచిగా మంచి విషయాలలో అన్ని విధాలుగా మీకు ఎలాంటి మీరు ఇదే యూనిటీ జీవితాంతం ఉందనుకో ఏ విధంగా అయినా మేము సాధించడానికి రెడీగా ఉంటాం. ఎన్ని డబ్బులైనా సరే యూనిటీ ఉండాలి. మీలో ఒకరికి ఏమైనా ప్రాబ్లం అయిందనుకో మేము 1,00,000 రూపాయలు పెట్టడానికి నేను రెడీ, కానీ యూనిటీ ఉండాలి. ఇంకోటి శ్రీ రామంజనయ్య యూత్ ఈ రిజిస్ట్రేషన్కి మీకు ఎంత డబ్బులైనా నేను పెట్టుకుంటా. ఈ నిమజ్జనం తర్వాత ప్లాన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ డబ్బులు అన్నీ నేను పెట్టుకుంటా. ఓకేనా? ఫర్దర్గా ఇలాంటి సపోర్ట్ మంచి విషయాలలో ఏమైనా సపోర్ట్ కావాలన్నా సరే నేను చేస్తాను. ఓకేనా? అలాగే మా యూత్ ప్రెసిడెంట్గా అంటే ఇప్పుడే కాదు ఇంతకుముందు నుంచి యూత్ ప్రెసిడెంట్గా మాకు ముందుండి పెద్ద మనిషిగా మా తోడుగా ఉన్న రఘునాయక్ గారిని మాట్లాడవలసిందిగా. ఈ ఏరియాలో దాదాపు ఒక 4-5 వినాయకుని కూర్చోబెట్టేవాళ్ళు. అయితే మేమంతా ఏకమయ్యి ఒక దగ్గర కూర్చోబెట్టే ఏకతాటికుంటాం, ఒకే మాట పైన ఐక్యమత్యంగా ఉంటాం, అందరం కలిసి ఉంటామని ఒక మంచి ఆలోచనతోని ఇక్కడ వినాయక విగ్రహాన్ని మేము కూర్చోబెడతాం. ఒక కొన్ని 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నాం. అయితే యువకులు ఏంటంటే ఇప్పుడు మనం సంవత్సరం మొత్తం ఎదురు చూసి ఈరోజు నవరాత్రి జరుపుకునే పండుగ కోసం ఎదురు చూస్తుంటాం. ఆ పండుగ నాడు శత్రువులైనా మిత్రులైతారు అందరూ, వాళ్ళకి ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, అందరూ కలిసిమెలిసి ఎలా ఉండాలో అనేది నేర్చుకుంటారు. కాబట్టి యువకులంతా
ఓకే ఈ కార్యక్రమానికి మరియు ఈ జరుపుకునే పండుగకి అందరూ ఒక మాట పైన ఉన్నారన్న, మా కే సహకార్యాలైన మీరు మా వెన్నుంటి ఉండి మాకు సహకరిస్తారని మేము ప్రత్యేకంగా మీకు కోరుకుంటున్నామన్న. అప్పుడప్పుడు మనకు మండపం మనకు ప్రతి ఒక్క సంవత్సరం మండపం ఏదైనా చిన్న డెకరేషన్ అయినా మనకు సహకారం చేసే మన పెద్ద మనిషి, అలాగే మన కాబోయే వార్డ్ మెంబర్ ఉప సర్పంచ్ రమేష్ నాయక్ గారిని చిన్న ఉపన్యాసం ఇవ్వవచ్చింది మానుకునే ఆశ. మరి మామా సఖ్యతులు బర్ర మరి మామా సఖ్యతులు మా ఆయకొని దసుకొని 15-20 రెడీ కాకపోతే మరి మామ అన్నదానం కార్యక్రమం అయితే చాలా అంటే చాలా ఘనంగా జరగడం అయితే జరిగింది. మన కమిటీకి ముఖ్య అతిథి మల్లేష్ మామగారు, మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా మామగారు. కమిటీలో ఉన్న సభ్యులు కూడా చాలా చురుగ్గా పనిచేయడం జరిగింది. అన్నదానం కార్యక్రమం అయితే ముగిసింది. సో థ్యాంక్ యూ గాయ్స్ ఈ వీడియో చూసినందుకు ఇంతవరకు.